What?
స్వామి వారికి ప్రతి మంగళవారం జరిగే విశేష అభిషేక కార్యక్రమంలో కూడా చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుంచి కూడా ఇచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అందరికీ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సమస్త మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో అష్టేశ్వరాలతో బద్దినాలని స్వామిని కోరుకుంటూ హరోమర మురుగా మురుగా మహాగణపతి నమః మహాసరస్వతి నమః సద్గురు చరణకమలయ నమః స్థానిక జయించాల పట్టణానికి దక్షిణ వైపులో నైరుతిలో స్వామి యొక్క ఆలయం ఇప్పటివరకు సేవా సమయంలో జరిగింది అతి అద్భుతంగా అతి కొద్ది కాలంలో శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క కరకమాల చిన్న ఆగమశాస్త్ర ప్రకారంగా ఆగమ పండితులైన శ్రీమాన్ వేణుగోపాలాచార్య కౌశిక గారి యొక్క కరకమాల చేత అధిక నిర్వహణలో ఆలయం తెలిసినటువంటి విషయం భక్తులందరికీ బొంగు బంగారమై ఉన్న విషయం తెలిసింది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని యొక్క కలయిక ద్వారా ఉద్భవించినటువంటి ఒక కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం కాదు అని చెప్పి వజ్రాంగుడు అనేటువంటి ఒక మహారాజు గారి యొక్క భార్య అయినటువంటి ఒక వజ్రాంగి యొక్క కోరిక చేత ఆ తారకాసురుడు జన్మిస్తాడు. ఆ తారకాసురుడు జన్మించినటువంటి ఒక తారకాసురుడు బ్రహ్మాది దేవతల యొక్క పదవులన్నీ తీసుకుని అందరినీ మొరాయిస్తూ ఉంటే దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళతారు. వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి యుద్ధం చేసి తన సుదర్శన చక్రాన్ని వదిలేయకుండా ఆ తారకాసురుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ సుదర్శన చక్రం ఒక పుష్పంలాగా ఆయన కంఠంలో ఉంటుంది. విష్ణుమాయ ద్వారా ఆయన తారకాసురుడి యొక్క యుద్ధరంగం నుంచి తప్పించుకొని దేవతలంతా శివుడిని ప్రార్థన చేస్తే కామాని లేనటువంటి శివుడు అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత వందల సంవత్సరాలు క్రీడించినా కూడా శివుడు కామమోహితుడు కాడు. ఆ కామమోహితుడు కాకపోయేసరికి దేవతలందరినీ మాయామోహంలో వేసినటువంటి పరమశివుడు లోక కళ్యాణార్థమై సనందునికి ఇచ్చినటువంటి ఒక వరం ద్వారా సనందునే సాక్షాత్తు శివుడికి వరమిస్తాడు, నేను నీ యొక్క కుమారుడిగా జన్మిస్తాను. కానీ అదే పార్వతీదేవి గర్భంలో ఉండనని చెప్పేసి అమ్మవారిని వరమిస్తాడు. మరి ఇవరెండు కాకుండా వాళ్ళిద్దరి కలయిక ద్వారా ఎట్లాగైతే లోక కళ్యాణార్థమై ఉద్భవించాడో ఆ కుమారస్వామి జన్మించినాడు. ఒక సమయంలో గర్భంలోకి వెళ్లకుండా అగ్నిలోకి తర్వాత ఆరు ద్వారాల ద్వారా మరి నా గర్భంలో ఎప్పుడు ఉంటావు అంటే కైలాసంలో ఉండేటువంటి ఒక నదిలో నేను నీకు కొడుకుగా ఉంటానని చెప్పి చివరిగా కుమారస్వామి జన్మించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజే ఆయన ఉద్ధరించడం లోక కళ్యాణార్థమై తారకాసుర సంహారం కోసం జన్మించినాడు. కనుక ఈనాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా మా స్థానిక జయించాల పట్టణంలో అద్భుతంగా భక్తులందరి చేత ఎందుకంటే భగవంతుడు భక్తుల ప్రియుడు. కనుక ఒకనాడు నారద భగవాను అడుగుతాడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి వైకుంఠానికి వెళ్తే నువ్వు ఏమేమి అంటే ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద అని చెప్తాడు. నారద భగవానుడికి మహావిష్ణువు ఎక్కడైతే భక్తులు ప్రమభక్తి చేత నన్ను సేవిస్తారో అక్కడ నేను ఉంటానయ్యా, వైకుంఠంలో నాకేమండి అని చెప్పి చెప్పినట్టుగా ఈనాడు అభిషేకంలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్క భక్తుని యొక్క మనసులో ఉండేటువంటి ఒక కోరికలను దేవతలందరికీ వర్ణించినటువంటి ఆ కుమారస్వామి మనందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి ఒక కోరికలన్నీ నెరవేర్చి ఇటువంటి ఉత్సవాన్ని మనందరి చేత మనం ఉన్నంతకాలం మనందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి. ఇటువంటి ఒక స్వామిని చూసే అవకాశం లేని వాళ్ళకు మన మీడియా ద్వారా చూపిస్తున్నటువంటి ఒక భక్తులకి కూడా చూసిన వారికి చూపించిన వారికి చేసిన వారికి చేపించుకున్నటువంటి ఒక స్వామి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించి ఇంట్లో ఉండేటువంటి ఒక కళ్యాణ పరంపరను సంతాన ప్రాప్తిని ఇవ్వాలని కోరుకుంటూ హరోం హర మురుగా మురుగా.